బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజంగా ఇది మామూలు బ్రేకింగ్ న్యూస్ కాదు, గుండె పగిలిపోయే బ్రేకింగ్ న్యూస్. ఉక్కామాంధనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 6 నెలల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగడ్డాడు అదిగో ఆ దుర్మార్గుడే. ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఫోటో, ఆ దుర్మార్గుడే. అప్పుడే పుట్టిన చిన్నారుల్ని సైతం వదలట్లేదండి. ఎంత దారుణంగా మారిపోయింది సమాజం, ఎంత దారుణాతి దారుణానికి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల క్రితం ఒక మైనర్లు ఇంకో మైనర్ అమ్మాయిపై దాడి ఘటన ఇంకా మరొకముంది. ఇంత దుర్మార్గమా? అప్పుడే పుట్టిన చిన్నారి మీద ఇంతటి పైశాచికత్వం. జీలిక వలస గ్రామంలో వరుసకి తాతయ్య అవుతాడు ఈ దుర్మార్గుడు. ఎరకన్న దొర అనే ఈ వ్యక్తి ఆ చిన్నారి మీద ఎంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవ్వరూ లేని టైం చూశాడు. అయితే విషయం తల్లికి చెప్పారు మరో కూతురు. అయితే నిందితుని పట్టుకుని దేహశుద్ధి చేసింది ఆ గ్రామం. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. చిన్నారిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు చికిత్స అనంతరం. ఇప్పుడు ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మీ ఇంట్లో చిన్నారులు ఉన్నారా? బహుశా ఇప్పుడు చిన్నారులకు దగ్గరికి సంబంధించి ఎంతటి ఈ వార్త మనం వింటూ ఉంటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. వీళ్ళ కామానికి హద్దు అదుపు లేదా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఈ కామాంధుడికి 6 నెలల చిన్నారి, ఊహించగలమా? అసలు ఆ ఊహకైనా వస్తుందా? ఊహకు కూడా రాదే అటువంటి చిన్నారి మీద అప్పుడే పుట్టిన పసిపాప, పసిగొడ్డు. ఆ పసిగొడ్డు మీద ఇదిగో ఈ దుర్మార్గుడే అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. ఎటుపోతుంది సమాజం అనే ప్రశ్నని మరొక్కసారి మన మీదకి విసిరాడు ఈ దుర్మార్గుడు. విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. 6 నెలల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగడ్డాడు జీలిక వలస గ్రామానికి చెందిన దొర, ఎరకన్న దొర. వరుసకు తాతయ్య అవుతాడు. కనీసం ఆ చిన్నారిని ఊయల్లో హాయిగా నిద్రపోవాల్సిన వయసు, తల్లి ఒడిలో ఎదగాల్సిన వయసు. చిన్నప్పుడే ఇంతటి ఘాతకానికి ఎదురైతే ఆ తల్లి ఇంకో వ్యక్తిని ఎలా నమ్మగలదు? ఎంతటి మనక్షోభకు గురవుతుంది ఆ తల్లి, ఎంత మానసిక వేదనకు గురవుతుంది. కనీసం తన బిడ్డని చదువుకోవడానికి ఇంకో అంటే స్కూల్కి పంపించే సందర్భంలో కూడా ఆ తల్లికి ఎంత మనోవేదన ఉంటుంది, అసలు నమ్మగలదా? 6 నెలల వయస్సులోనే, కనీసం 6 ఏళ్ళని కూడా కాదు, ఈ మధ్య ఆ వయస్సు మీద కూడా అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ పోతోంది సమాజం? ఆలోచించాల్సిన వయస్సు, ఇంకొకరికి బుద్ధి చెప్పాల్సిన వయసులోని తానే బుద్ధి లేకుండా పనిచేస్తే ఈ మనిషిని దేంతో కొట్టాలి? అప్పటికి దేహశుద్ధి చేస్తున్న గ్రామం అంతా ఇంట్లో ఎవరు లేని టైం చూసి హాయిగా ఉయ్యాల్లో ఊయలుగుతోంది, సేద తీరుతుంది ఆ చిన్నారి. అలాంటి ఆ చిన్నారి మీద ఇంతటి అఘాయిత్యమా, ఇంతటి దుర్మార్గమా, ఆ ఆలోచన ఎలా వచ్చింది దుర్మార్గుడికి అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. 6 నెలల చిన్నారి మీద అత్యాచారానికి ఒడిగడ్డాడు. అమ్మా అనే పిలుపు కూడా ఇంకా పలకలేని చిన్నారి మీద అంతటి అఘాయిత్యానికి ఒడిగడితే కనీసం తన ఘోషను కూడా చెప్పుకోలేని ఆ పసిగొడ్డు మీద అంతటి దుర్మార్గానికి పాల్పడితే ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కసారి ఆ ఊహకు వెళ్ళాలన్నా సరే మనసు పిండేసినట్టు అయిపోతుంది. గుండె ఎవరో కత్తి పెట్టుకుని కోసేసినట్టు, ముక్కలు ముక్కలు చేసేసినట్టు ఉంటుంది. కనీసం ఊహకి దరిదాపులో కూడా వెళ్ళలేని అటువంటి ఒక ఘటన ఈ దుర్మార్గుడు పాల్పడ్డారు ఈరోజు. ఎటువంటి శిక్ష వేయాలి? ఎటుపోతుంది ఈ సమాజం? వరుసకు తాతయ్య అవుతాడు. అలాంటి ఈ వ్యక్తి ఉడిగడ్డాడు అంటే ఇదే అంశానికి సంబంధించి అధికారులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి అధికారులు ఏమంటున్నారు చూద్దాం. అందరికి నమస్కారం. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది నిన్న నైట్ జరిగింది. అయితే ఒక 5-6 ఓల్డ్ మంత్ బేబీ మీద రేప్ అనేది ప్రయత్నం చేశారు. అయితే
ఎవరైతే ఈ పని చేశారో వారిని అరెస్ట్ చేసి చేయటం జరిగింది. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ అనితా గారు కూడా, హోమ్ మినిస్టర్ అనితా గారు కూడా ఫోన్ చేసి ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకొని వారు తగిన శిక్ష డెఫినెట్గా ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మీరు కూడా మీడియా నుంచి ప్లీజ్ సహకరించండి. బేబీ అయినా మదర్ అయినా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఇంటర్వ్యూస్ అయినా తీసుకోకుండా ఉంటే మీ అందరికీ కూడా ఒక బాగుంటుంది. ఎందుకంటే చైల్డ్ని ప్రొటెక్ట్ చేయటం చాలా ముఖ్యమైన విషయం. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది, చైల్డ్ ఐడెంటిటీని మనం బయట పెట్టకూడదు. దేర్ఫోర్ వాళ్ళ మదర్నైనా గ్రాండ్ మదర్నైనా ఈ విధంగా కూడా ఇంటర్వ్యూస్ చేయటం కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇటువంటి ప్లీజ్ చేయకండి. బికాస్ చైల్డ్ ఫ్యూచర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి, మనం బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే, ఈరోజు రాంబతిపురం మండలంలో జరిగిన ఒక 6 నెలల బేబీకి జరిగిన విషయం మీద చాలా బాధాకరం అనే విషయం, దాని గురించి చాలా అందరూ ఇలాంటి అంటే విజయనగరం జిల్లా ఎంత ప్రశాంతమైన జిల్లా, అలాంటి జిల్లాలో ఆ రకంగా జరగడం చాలా బాధాకరంగా నేను భావిస్తున్నాను. నిర్దోషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలో తీసుకొని, ఎస్పీ గారు కస్టడీలో తీసుకొని ఆల్రెడీ దాన్ని నిర్ధారించి ఆయన్ని ఆయన పైన ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, అటెంప్ట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కస్టడీలో తీసుకొని రేపు కోర్టుకి, ఎప్పుడైతే కోర్టుకి కూడా సబ్మిట్ చేసి ఆయనకి శిక్ష పడే విధంగా చర్య తీసుకోమని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బేబీ కండిషన్ అయితే కొంచెం పర్వాలేదు, ఇట్స్ యాక్టివ్, ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో బేబీకి కూడా ఇవ్వడం జరిగింది. సరైన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తిగా అధ్యయనం చేసి బేబీ అయితే కొంచెం హెల్దీగానే పర్వాలేదు. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ వీ షుడ్ కండెమ్. అండ్ ఇలాంటిది మనం బేబీ ఏదైతే అంటే ప్రతి ఆడపిల్లని కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు ఉన్న పరిస్థితులు, రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ మీరు కొంచెం ఆలోచన చేసుకోండి. బేబీ ఎవరి దగ్గర అయితే ఎన్ని 18 ఇయర్స్ ఉన్న బేబీ ఎవరున్న చిన్నపిల్లైనా ఏ అమ్మాయి అయినా కూడా మనం వాళ్ళని ఎవరి దగ్గర ఎవరు కస్టడీ చూస్తున్నారనేది కూడా మనం కనిపెట్టుకుని ఉండాలి. ప్రతి మదర్ కూడా ఇది కనిపెట్టుకోవాల్సి ఉండాల్సిన అవసరం ఉంది. సొంత రిలేషన్ అయినా కూడా ఈ రకంగా చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళపైన చర్య తీసుకోవాలి. సంఘానికి ఇలాంటి మనుషులు ఏ రకంగా కూడా మంచిది కాదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లా రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని జీలికవలస గ్రామంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సభ్య సమాజం తలదించుకునేలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మార్నింగ్ అరౌండ్ 9 o'clock ప్రాంతంలో ఒక 6 నెలల బేబీని తన తల్లి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టి, షావుకారు వచ్చాడు ఆయన దగ్గర సరుకులు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇంటి వెనుకన షావుకారు ఉంటే అక్కడికి వెళ్ళింది. ఈలోగా ఒక వ్యక్తి అంటే ఆవిడికి చిన్ననవుతారు, ఈ బేబీ తనక తల్లికి చిన్ననవుతాడు, బోయిన ఎరికన్న దొర అని చెప్పేసి ఆయన నేరేడు వలస ఆయన ఉండేది, ఆయన ఇంటికి వచ్చాడు అన్నమాట. ఇంటికి ఆవిడ వెళ్ళడం చూసింది, బాబు దగ్గరికి వెళ్ళడం చూసింది. ఈలోగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అనేసరికి ఈమె వీళ్ళ పెద్ద కూతురు 10 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని వెళ్ళి, అమ్మ పాప ఏడుస్తుందట చూసిరా అని చెప్పింది. ఆ పాప వెళ్ళేసరికి ఈ ఎరకన్న దొర ఏం చేశాడంటే ఆ పాపని ఎత్తుకొని ఏదో సమ్ ఇచ్చేస్తున్నాడు. ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది, అది గమనించి ఆ పాప ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లితో చెప్పింది, ఇలాగా తాత ఉన్నాడు ఇంటి దగ్గర, చిన్న తాత ఉన్నాడు, పాప ఏమో దగ్గర నుంచి అది ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది అని చెప్పేసి పాప చెప్పడం. ఇమీడియట్గా తల్లి పెరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి వీడేమో గబరాగా ఆ పాప తాలూకా ఎత్తుకొని ఏదో ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇచ్చేస్తున్న వ్యక్తి సడన్గా ఉయ్యాల్లో అమ్మాయిని బేబీని పడేసి
పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పేసి తల్లి ఇచ్చేసి పక్కన ఉన్న ఒక కర్రతో వాడిని అటాక్ కూడా చేయడం జరిగింది. విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాడేమో పారిపోయి ఉన్నాడు, పారిపోయాడు. వాడు బాగా త్రాగున్నాడు, త్రాగేసి ఉండి ఇచ్చేసాడు. అయితే దాని మీద ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ముందు ఏం జరిగిందో వాళ్ళకు కూడా క్లారిటీ లేక బ్లీడింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చేసరికి మేము నిన్న ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ 65 క్లాజ్ 2 మరియు పోక్సో యాక్ట్ సెక్షన్ 5M రెడ్ విత్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను ఇమీడియట్గా దర్యాప్తు స్వీకరించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా గ్రామాన్ని సందర్శించడం, నేరస్థలానికి వెళ్ళడం, తర్వాత క్లూస్ టీమ్ సహాయంతో ఉయ్యాల్లో బ్లడ్ స్టెయిన్తో ఉన్న ఉయ్యాలు ఏదో ఉందో క్లూస్ టీమ్ సహాయంతో సీజ్ చేయడం జరిగింది. అలాగే పాపని మెడికల్కి ఘోష హాస్పిటల్ పంపించడం జరిగింది. పాప తాలూకా ఆరోగ్యం ప్రస్తుతం స్టేబుల్గా ఉంది. తల్లి కూడా చెప్పింది బాగానే ఉంది పాప అని చెప్పేసి తల్లి కూడా చెప్పింది. అక్కడ ఒక ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడ ఉన్నారు, అక్కడ వ్యవహారాలన్నీ బాగోగులు చూడడానికి అని చెప్పేసి ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఎస్పీ మేడం గారు కూడా టైం టు టైం ఈ కేసు దర్యాప్తు విషయంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు అంటే నిన్న పార్టీలు డిప్యూట్ చేయడం జరిగింది ముద్దాయి అరెస్ట్ కోసం అని చెప్పేసి. ఈరోజు ఎర్లీ అవర్స్ 6 o'clock మేము ముద్దాయిని నేరేలవలస గ్రామం దగ్గర వాడిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాడిని తీసుకొచ్చి మళ్ళీ క్లూ స్టెయిన్తో వాటి తాలూకా బ్లడ్ స్టెయిన్స్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటి వేసుకున్నవి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాడిని ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాను.